कार्यक्रम में भाग में उदय आर नर गंटक कंकनालपल्ली తండ అయినటువంటి మల్సెట్పల్లి తండ లోపల అన్ని వీధులు మేము తిరుగుతా ఉన్నాము. పెన్షన్లు అందరికి వస్తున్నాయా లేదా, కళ్యాణ లక్ష్మి ఎవరికైనా రావాల్సింది ఆగిపోయిందా, లేకపోతే ఇంకేమైనా కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా, నీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా అని చెప్పి తండ లోపల మేము అన్నీ కూడా గల్లీలు గల్లీలు తిరగడం జరిగింది. అయితే ఇక్కడ భగీరథకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే అన్ని కూడా పైపులు గీ తీయడం జరిగింది. కాకపోతే వీళ్ళు నల్లలు ఫిట్ చేస్తే మళ్ళీ తీసేసిండట. నల్లాలు తీసేయడంతో ఏమవుతున్నది, రోడ్ల మీద నీళ్లు పోతున్నాయి, నీళ్లు వేస్ట్ పోతుంది ఒకటి, అవన్నీ కూడా రోడ్లు పాడవుతున్నాయి. అట్లాగే మేకలను దూళ్ళనంతా కూడా రోడ్ల మీద కట్టేస్తూ ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మన ఇంటి చుట్టుపక్కల మనం శుభ్రంగా పెట్టుకుంటే పక్కల శుభ్రంగా ఉంటుంది. కాబట్టి నల్లాలు ఫిట్ చేయమని చెప్పి మేము ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు తీసేయకూడదు అని చెప్పి కూడా ఇంకా ప్రజలందరినీ కోరుతా ఉన్నాము. ఆ మేకలను దూళ్ళు ఏమైనా ఉంటే కూడా పక్కల కట్టేసుకోవాలా. అట్లాగే ఇందాక మేము అక్కడ పోతా ఉంటే ట్రాన్స్ఫార్మర్కు దగ్గరలో వైర్లు కిందికి ఉన్నాయి, వేలాడుతూ ఉన్నాయి, అవి రెండు తగిలి షాక్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కట్టి పెట్టిండ్రు. అవి కూడా వెంటనే ఏఈ గారు ఎక్కడున్నారు, ఏఈ గారు అంటే ఈ రోజే పరిష్కారం అయిపోవాలా, అది ఆ సమస్య మొత్తం తీరిపోవాలని చెప్పడం జరిగింది. అట్లాగే ట్రాన్స్ఫార్మర్కు దగ్గర షాక్ వస్తుందంట, మరి అక్కడ ఏమిది ప్రాబ్లం ఉంది, అర్థింగ్ పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. అర్థింగ్ పెట్టి ఇచ్చేసేయాలా, అది ఒకటి చెప్తా ఉన్నాం. ఇందాక చాలా మందికి అక్కడక్కడ కొంతమందికి పెన్షన్లకు సంబంధించినవి ఆగిపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పెన్షన్లకు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్లు తీసుకోమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. దానికి పెన్షన్లు కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేటట్లు చేస్తాము. కొంతమందికి సర్టిఫికెట్లు రాలేవంటే ఆ సదరం క్యాంపుకు సంబంధించి ఆ డాక్టర్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ సదరం క్యాంపులో సర్టిఫికెట్ ఇప్పించేసేసి అక్కడ పెన్షన్ రావాలని కూడా చూస్తాము. ఇట్లా ఒకటని కాదు, ప్రతి ఇంటి లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు అన్నీ చేరుతున్నాయా లేదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేటటువంటిది అన్నీ చూసి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మీతో నేను, అంటే మీ లోపల నేను ఒక్కని అనేటటువంటి ఉద్దేశంతో, ఎమ్మెల్యే అంటే ఎక్కడి నుంచో రాడు, మీ దగ్గర నుంచే వస్తారు కాబట్టి మీతోటే కలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మల్సెట్పల్లి తండాలు తిరగడం జరిగింది. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కంకనాలపల్లి గ్రామానికి కూడా పోతున్నాము. అక్కడ కూడా అన్ని వీధులు తిరిగి ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తాం.